తెప్పని చదివేవాడిని కాదు. నేను చిన్ననాటి నుంచి సముపార్జించిన జ్ఞానం మేరకే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నా ఇన్ఫరెన్స్ ఏంటంటే, ఆవిడ చెప్పాలనుకుని చెప్పలేకపోయింది, కానీ సిబిఐ అర్ధంతరంగా ఆపేసింది. ఈ తడబాటు ముందు నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఎవడి మీదకి తోయాలని చూశారు, ఎవడో కుదరకపోతే ఆఖరికి అసలు ఆ కూతురు అల్లుడు కలిపి లేపేశారని చెప్పి కూడా రాశారు. ఆయనకి ఏదో ఆ సంబంధం ఈ సంబంధం ఉందని రాశారు. అన్ని రకరకాల డైవర్షన్ కథలు అంతలా రాయవలసిన అవసరం. పైగా ముందు సిబిఐ అని చెప్పి ఆ ఎలక్షన్లలో వీళ్ళ మీదకి రాకుండా తప్పించుకొని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆ తర్వాత సిబిఐ కేసు వద్దని చెప్పి ఇన్ని చేశారు, అభిషేక్ మహంతిని మార్చేశారు, ఇన్ని ఇంతలాగా చేశారంటే ఆ సాక్షి పత్రికలోనే ఆ సాక్షి యాజమాన్యం ఇంతలా రాయించింది అంటే నాకు తెలిసిన అనుమానం అనుకోండి, నిజం అనుకోండి, ఎందుకంటే ఇంకా సిబిఐ రాయలేదు కాబట్టి, ఈ హత్య వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి ఉన్నారు అనటంలో అన్న అనుమానం నాకు రావటంలో ఎటువంటి దోషము లేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కంప్లీట్గా డెఫినెట్గా ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి, పాత్రధారులు ఎప్రూవర్గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, యాదవ్ సునీల్ యాదవ్ అనుకుంటున్నారు, కానీ ఎడుగురు సందింటి అవినాష్ రెడ్డి కూడా, ఆర్ భాస్కర్ రెడ్డి, ఆర్ శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులే. సూత్రధారులు అర్జున్ అన్న సినిమా వచ్చింది చూసారా? సినిమా నాలెడ్జ్ కూడా లేదా మీ జర్నలిస్టులకి? అర్జున్ అయ్యా, మహేష్ బాబు ఇంకో అమ్మాయి అన్న చెల్లెళ్ళ స్టోరీ, అందులో ప్రకాష్ రాజు సరిత జంట ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటారు, లేపేస్తూ ఉంటారు, ఆ కంపారిజన్ చేస్తూ ఉంటారు కొందరు అర్జున్ జంట అని. మన ఆదినారాయణ రెడ్డి గారు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. అందుకని సునీత చెప్పని నిజం ఇదేనేమో అని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించాలనుకుంటే ఆయన సిబిఐని ఆపేసిన ఎంక్వైరీ కంప్లీట్ చేశానరా అని చెప్పి, అలాగే వేయించిన కేసు వేయించిన అజయ్ కల్లం గారు కేసు తొందరగా విచారణకు వచ్చేలాగా చేసి అది చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక గులకరాయ్ స్టోరీకి వద్దాం.